జర్నలిస్ట్ విజయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది మా నాన్న వాళ్ళ జమైల్ తోట సో ఈ రోజు జమైల్ తోటలో ఉన్నాము ఇది 4 ఎకరాస్ లో ఉంటదండి అంటే 4 బిచ్ ఉంటాయి ఎకరము ఎకరం అట్లా నాలుగు దుక్కులు ఉంటది అన్నట్టు ఇది సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఈ జమైల్ తోట వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అందుకే ఈ వీడియో క్లిప్ తీస్తున్నా ఇంకా చాలా తీస్తా సో అవన్నీ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇందులో నుండి మనకు జిందా తెలిసిమత వస్తుందండి సో జమైలకు అందరికి తెలుసు అనుకుంటా దీంతో వేణిళ్ళల్లో చిన్న పిల్లలకు అయితే అండి బాలింతలకు జ్వరం వచ్చిన వాళ్ళందరికీ స్నానం పోపిస్తారు సో చూడండి మా జమైల్ తోట లైన్స్ చూడండి यार कर మా ఈ జమాల్ తోట ఊరు పక్కనే ఉంటదండి ఇక ఊర్లోనే అనుకోవాలి పక్కనే సో అది రావడానికి దారి అన్నట్టు ఇది ఫస్ట్ పోగానే పిల్లలు భయపడ్డారు అలా దిగడానికి అక్కడ మొత్తం ముళ్ళులు ఉన్నాయి మా పెద్దక్క తను మా పెద్దక్క కూడా వచ్చింది అన్నట్టు సో నాన్న వాళ్ళు మేము అందరం వెళ్ళినాం పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేసిరండి ప్లీజ్ ఆ రోజు అమ్మది బొట్టు పెట్టుకున్నది అమ్మ కొన్ని పిల్లలకు వేడి వెన్నీళ్ళల ఇజమైలాకేసి కాగబెట్టి స్నానం పోపిద్దామని లేత ఆకులన్నీ తెంపిందండి చెట్లు ఇవి పెట్టి లీసా పుట్టిన సంవత్సరం అండి అంటే 4th ఇయర్ రన్నింగ్ అనుకుంటా 4 ఇయర్స్ ఈ చెట్లు పెట్టి ఇజమైల్ తోట ఏంటంటే ఎక్కువ హార్డ్ వర్క్ ఉండదండి కొంచెం పెద్దవాళ్ళ యొక్క పని చేయలేని వాళ్ళు అండ్ ఇక్కడ భూములు ఉండి వేరే ప్లేసెస్లో ఉండే వాళ్ళు ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లా ఇజమైల్ తోట వేసుకున్నారనుకోండి ఒక 4 ఇయర్స్ తర్వాత మనకు ఇది కోస్తారంట సో గవర్నమెంట్ వాళ్ళే తీసుకెళ్తారన్నట్టు చెప్పిండు నాన్న అట్లా వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు మీన్స్ ఏంటంటే ఇక భూమి వేస్ట్ భూమి ఊరికే ఖాళీగా ఉండకుండా వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఇట్లా జమైల తోట పెంచుకోవచ్చు అన్నట్టు సో పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసిరండి అంతసేపు అక్కడ మోటార్ దగ్గర ఆడుకున్నారు వాటర్లో చాలాసేపు అసలు ఇంటికి రమ్మన్నా రాలేదు అంతసేపు ఆడుకున్నారు ఈస అయితే మస్తు ఎంజాయ్ చేసింది ఆ బొట్టు తీయమంటే మాత్రం బొట్టు తీయలేదు డే అంతా బొట్టు పెట్టుకునే ఆడుకుంది పక్కనేవి మా బాబాయ్ వాళ్ళ పొలాలండి మా పక్కనే మా జమైల్ తోట పక్కనే మా బాబాయ్ వాళ్ళ పొలాలు పసుపు పత్తి ఇవన్నీ ఉంటాయండి సో పొలం మొత్తం ఒడ్లు అయినాయండి అందుకే నాకు బాగా నచ్చింది వీడియో మీకు కూడా చూపిద్దామని తీసిన అన్నట్టు చూడండి ఎంత బాగుందో ఈ సీనరీ అనేది పొలాలు పొలం చుట్టూ జమైల్ చెట్లు చాలా బాగుందండి అసలు ఇంకా ఈ ఫోన్ వీడియోల కంటే లైవ్లో అయితే చాలా ఎంజాయ్ చేసినండి నేను కూడా మా పిల్లలు మా అమ్మ నాన్న కూడా రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు అనుకో సో మేము వచ్చే వరకు వాళ్ళకి ఇంకా కొంచెం సందడి అనిపించింది సో అక్కడ మా బాబాయ్ వాళ్ళ పసుపు చేనులో ఇవి పువ్వులు ఉన్నాయండి ఆ పువ్వులు కూడా ఒక ఫోటో దించిన సో ఇది రోడ్డు మీద అన్నట్టు ఈ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇటు మాది ఇంకా నాలుగు బిట్లు ఉంటాయి అన్న కదా ఇంకో బిట్టు దగ్గర అది సో మధ్యలో బాబాయ్ వాళ్ళ పొలం ఉంటుంది మళ్ళీ అటువైపు ఇంకో బిట్టు మా దజ్జమాయిల చెట్లు ఉంటాయి సో వెళ్తున్నాం ఇంటికి ఇక వస్తుంటే మళ్ళీ అక్కడి నుంచి చాలా బాగుందండి సీనరీ అయితే అసలు సీరియస్లీ నేనైతే చాలాసేపు నిల్చున్నా అక్కడే బట్ వీడియోలో ఏంటంటే అంత కనిపిస్తలేదు ఎందుకో మరి సో బట్ డైరెక్ట్ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో ఇక చాలాసేపు పిల్లలు ఆడుకున్నారు ఒక 3 అవర్స్ దాకా బాగా ఎంజాయ్ చేసారు ఇక అది చీకటి అవుతుంది దోమలు గుడుతున్నాయి బాగా ఆకులలో దోమలు ఉంటాయి కదా సో ఇక పిల్లల ఇంటికి తీసుకెళ్తున్నాం ఇది మా ఊరు నుండి వెళ్ళేది అన్నమాట మీన్స్ మా ఊరికి వెళ్ళేది ఈవినింగ్ చందమామ కూడా వచ్చింది ఇది మర్రి చెట్టు అండి మా ఊరు స్టార్టింగ్ మర్రి చెట్టు ఇది మా తాతల కాలం నుండి ఉంది ఒక మాట మా తాత వాళ్ళ తాత పెట్టిరని కూడా అంటారు ఇది పెద్ద మర్రి చెట్టు మా చిన్నప్పటి నుండి మా పొలాలలోనే ఉంటుంది అన్నట్టు ఇది ఇది మా ఊరికి ఎంట్రీ అక్కడ నుండి వస్తారు అన్నట్టు
అది కందికొండ గుట్ట అండి. మంచిగా అనిపించట్లేదు బట్ పెద్ద గుట్ట, జాతర జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి ఇక్కడ కందికొండకి అండ్ సుందనపల్లికి మధ్యలో ఉంటుంది అన్నట్టు జాతర. పెద్ద జాతర జరుగుతుంది కార్తీక మాసంలో అనుకుంటా. సో ఇవి మిషన్ భగీరథ వాటర్ మా ఊరికి. ఈవినింగ్ అయినా అన్నా కదా, సో ఇక ఈవినింగ్ టైంలో సూర్యుడు ఎంత బాగుంది చూడండి. ఇంటికి వెళ్తున్నామండి. ఇంటికి వెళ్తుంటే అక్కడక్కడ కొన్ని సీన్లు చిన్న చిన్న క్లిప్లు తీసిన వీడియో అంతే. మా పిల్లలు ముందుగా అలసిపోయారు అన్నట్టు, చాలా డల్ అయిపోయారు, ఆకలి అయితే అన్నది లీసా కూడా. సో అంతే అండి వీడియో. థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త వాళ్ళైతే. ఇది మా ఊరి బోర్డు సుదన్పల్లి.